సామాజిక వర్గాలని బీజేపీలో లేరు కాబట్టి కొత్త వాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి మేము అన్ని రకాల ఆలోచన చేసి సామాజిక న్యాయం కోసము నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసము మేము కొని ఇవ్వాల్సి వచ్చింది తప్ప మా దగ్గర నాయకత్వం లేదని కాదు మేము ఖచ్చితంగా మా దగ్గర ప్రతి చోట ఇప్పుడు మేము నాయకులను తయారు చేసే పార్టీ ఈ రోజు ఆ రోజు కొత్తగా ఉన్నటువంటి అరవింద్ గారిని ఎంపీ చేయలేదా బండి సంజయ్ గారిని ఎంపీ చేయలేదా మా దగ్గర ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మనము తీసుకొచ్చి బయట నుంచి వచ్చినా అంతకుముందు ఎమ్మెల్యే కాకుండా టికెట్ ఎంపీ ఇచ్చి వారిని మనము ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా ఎంపీ టికెట్ ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేసిన సందర్భం చెప్తా ఉన్నాను అంటే మా దగ్గర నాయకత్వాన్ని పెంపొందిస్తాం నాయకత్వాన్ని ఎలివేట్ చేస్తాం కానీ పక్క పార్టీ నుంచి తీసుకొస్తాం ఎక్కడి నుంచి మా పార్టీలో ఉన్న వాళ్ళని చేస్తాం అందరిని చేస్తాం ఒక ఫ్లోర్ లీడర్ గా మీరు రేపు అసెంబ్లీ స్టార్ట్ కాకపోతే ఏం చెప్తారు కొత్తగా బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా విషయంలో ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేస్తున్నారు అసెంబ్లీ సెక్రటరీకి చేశారు ఏం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది చూడండి కాంగ్రెస్ చరిత్ర మాకు తెలుసు ఎన్ని చేసినా కాంగ్రెస్ వరకు రాజీనామా చేయించదు వాళ్ళను ఎంబడబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంది మొన్ననే అన్నాడు మేము గేటు తెరిస్తే 2/3 మెజార్టీ వస్తాను మరి యాడొచ్చి గేటు తెరిస్తే పాటకు తెరిస్తే అన్నీ తెరిస్తే రాకపోయారు కదా ఎంతమంది వచ్చారు ఒక్కరు ఇద్దరే వచ్చారు అది కూడా పెద్ద మనుషులు ఇద్దరు వచ్చిండ్రు దాంట్లో ఒక్కరే ఎమ్మెల్యే కేకే ఎమ్మెల్యే కూడా కాదు పాపం ఎవరు వచ్చిండ్రు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకరిద్దరు తప్ప ఎవరు రాలేదు నేను అనేది ఏంటంటే మేము పాటకు తెరిస్తే ఆడ పార్టీ ఖాళీ అవుతుంది పాట తెరిస్తే ఈ పార్టీ ఖాళీ అవుతుంది చెప్పుకునే తప్ప ఏ పార్టీ ఖాళీ కాకపోయి అట్లా కాదు ఒకరే వచ్చారు నాగేంద్ర గారు వచ్చారు ఇద్దరే వచ్చారు ఇంకెవరు రాలేదు నాగేంద్ర గారికి ఎమ్మెల్యేలు కలిసిపోయారు కలవటం అందరు కలుస్తారండి కలవడానికి ఏముంది కాన్స్టిట్యూన్సీలో ప్రాబ్లమ్స్ ఉంటే కలుస్తారు లేకుంటే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కలుస్తారు రేపు మా కాన్స్టిట్యూన్సీలో ఇష్యూ ఉన్నా లేకుంటే రేపు ఆయన ఇనాగ్రేషన్కి ఎక్కడికి వస్తే మేము ఒక డైస్ మీద కలవమా లేకుంటే అసెంబ్లీలో మేము డైస్ మీద ఇంటికి పోయి కలవడాన్ని సేమ్ టు సేమ్ ఎట్లా అవుతుంది అరే కార్యక్రమాలు ఉంటాయండి ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి కొన్ని కాన్స్టిట్యూన్సీ ఇబ్బందులు ఉంటాయి ఇంకొక సమయం ఉంది కదా ఎలక్షన్ వరకు ఏం జరుగుతుందో చూద్దాం రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఈ ఎన్నికల్లో ఫలితాలు ఖచ్చితంగా మా 100 రోజుల పరిపాలనకు రెఫరెండం అని చెప్తున్నారు మీరు ఎట్లా చూస్తారు దేనికి రెఫరెండం అని ఏం చేసిండని రెఫరెండం 100 రోజుల్లో ఒక్క గ్యారంటీ అని అమలు చేశారా చెప్పానండి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఈరోజు 4 గ్యారంటీ ఈరోజు కూడా అబద్ధం చెప్తా ఉన్నాను నేను 4 గ్యారంటీలు పూర్తి చేసినాను 4 హామీలు ఇచ్చినాను పూర్తి చేశానని అటు ది ఎక్స్చెకర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆయన ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నేను 4 గ్యారంటీలు అమలు చేసినా అని చెప్తా ఉన్నాడు కదా ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదండి ఒక గ్యారంటీ కావాలంటే దాని 4 హామీలు ఉన్నాయి 3 హామీలు ఉన్నాయి దాంట్లో ఇంకా 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానన్నది ఇంకా పూర్తిగా మొదలు పెట్టలేదు ఒక గ్యారంటీ పూర్తిగా కాలేదు సిలిండర్ది వేరే చేస్తున్నాడు ఫ్రీ ఉచిత బస్సు వేరే చేస్తున్నాడు 200 యూనిట్లు వేరే చేస్తున్నాడు దాంట్లో 2500 కూడా ఉంది కదా అన్ని ప్రజలకు వెళ్తాం వీటన్నిటితో ప్రజలకు వెళ్తాం ఖచ్చితంగా రేపు ఫలితాలు మాకు రెఫరెండం అని చెప్తున్నారు రెఫరెండం సార్ ఒకవైపు జాలి మాటలు మాట్లాడుతూ 100 రోజులు కూడా కాలేదు మేము మొదలే పెట్టలేదు మేము ఇంకా అంబాడుతున్నాం మొన్ననే పుట్టినాం ఇంకా 100 రోజులు కాలేదు అని ఒకవైపు చేస్తారు ఒకవైపు రెఫరెండం అంటాడు దీన్ని నమ్మాలా రెఫరెండం అని అంటే నీవు నిజంగా కూడా ఇచ్చిన హామీలు ఆయన ఏమన్నాడు 9 డిసెంబర్ హామీలు నెరవేరుస్తానన్నాడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు వరంగల్లో చేసినటువంటి ఫార్మర్స్ రైతు డిక్లరేషన్ కానివ్వండి లేకుంటే చేవల్లో చేసినటువంటి నిరుద్యోగ డిక్లరేషన్ కానివ్వండి ఆ రోజు ప్రియాంక గాంధీ గారు వచ్చారు కావచ్చు ఆ రోజు రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోండి ఏది కూడా మేము డిమాండ్ చేయలేదు మేము అడగలేదు వారన్న మాటలు నేను చెప్తా ఉన్నాను అధికారం రావడానికి 9 డిసెంబర్ వారే అన్నారు 9 జనవరి వారే అన్నారు కనీసం 100 రోజులు అన్నారు కదా 100 రోజులు గడిచిపోయింది కదా నేనన్న మాట కాదు కదా 100 రోజులు డెడ్లైన్ ఇవ్వలేదు కదా డెడ్లైన్ వారే ఇచ్చారు కాబట్టి అడుగుతారు డెడ్లైన్ ఇవ్వకుండా ఎవరు అడుగుతారు డెడ్లైన్ ఇచ్చిన తర్వాత 100 రోజులు పూర్తయిన తర్వాత ఈ రోజు కూడా అడుగుతారంటే మరి దేనికోసం ప్రజాగొద్దుగా నిలబడాలి బీజేపీకి తెలంగాణలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు వస్తున్నాయి ఖచ్చితంగా చెప్పగలను మినిమం 10 మాక్సిమం 12 ఓకే థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ